హలో అండి, దిస్ ఈస్ బిందు. వెల్కమ్ టు అవర్ ఛానల్ టు బి హెల్త్. అందరూ హెల్దీగా ఉండాలి. మరి ప్రెగ్నెంట్ మదర్స్ మీరందరూ హెల్దీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మనం చూడబోయే హెల్త్ టాపిక్ ఏంటి అంటే, ఈ రోజు మనం సిజేరియన్ కు ముందు ప్రెగ్నెంట్ మదర్స్ ని ఎలా ప్రిపేర్ చేస్తారనే విషయాన్ని ఈరోజు నేను మీకు చెప్తాను. ఫస్ట్ టైం కన్సీవ్ అయిన వాళ్ళకైతే అస్సలు తెలియదు అనమాట ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని. చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు, కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రిపరేషన్ అనేది చాలా సింపుల్ గా ఉంటుందండి బిఫోర్ డెలివరీ. కాబట్టి ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఇక్కడ మనం చూద్దామండి, సిజేరియన్ కు ముందు మిమ్మల్ని ఎలా ప్రిపేర్ చేస్తారు. అయితే చాలా మందికి డౌట్ ఉండొచ్చండి, కొంతమంది వేరే వాళ్ళని అడిగి కూడా తెలుసుకుని ఉంటారు. ఈ వీడియో ద్వారా నేను మీకు టోటల్ గా అదే విధంగా సింపుల్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ మనం ఈ విషయాలు తెలుసుకునే ముందు కొన్ని విషయాలు గమనించాలండి. ఇక్కడ మనం సిజేరియన్ కు ముందు ఎలా ప్రిపేర్ చేస్తారు అనే విషయాలు తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం చెప్తానండి. కొంతమంది నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి నార్మల్ డెలివరీ అవ్వదు అని అనుకున్నప్పుడు, ఇంకా ఫర్దర్ ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు వెంటనే సిజేరియన్కి ప్లాన్ చేస్తారనమాట. అలా ప్లాన్ చేసినప్పుడు కూడా ప్రాసెస్ అనేది సేమ్గా ఉంటుంది, అయితే కొన్ని కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట, కొంచెం తేడాలు ఉంటాయి. ఈ వీడియో చూస్తే మీకు టోటల్గా అర్థమైపోతుంది. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసేద్దామండి లేట్ చేయకుండా. సో ఇక్కడ మనం చూసుకుంటే సిజేరియన్ జరగడానికి 6 నుండి 8 గంటల ముందు సాలిడ్ ఫుడ్ అనేది ఇవ్వరండి. ఎందుకంటే మనకి అనస్థీషియా ఇచ్చినప్పుడు మజిల్స్ అనేటివి అన్నీ రిలాక్స్ అవుతాయి, కాబట్టి ఫుడ్ తీసుకుంటే ఆ ఫుడ్ అనేది లంగ్స్లోకి యాస్పిరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి ఫుడ్ని అవాయిడ్ చేస్తారు. 6 నుండి 8 గంటలు అంటే మనకి సిజేరియన్ స్టార్ట్ అవుతుంది దానికి ముందు 6 నుండి 8 గంటలు ఎలాంటి సాలిడ్ ఫుడ్ కానీ తీసుకోకూడదు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇంట్రావీనస్ లైన్ అనమాట. ఐవీ క్యానులా అనేది కంపల్సరీ పెడతారండి, ఎందుకంటే బిఫోర్ సర్జరీ, డ్యూరింగ్ సర్జరీ, అదేవిధంగా ఆఫ్టర్ సర్జరీ మీకు ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయండి. సో అదే అంతేకాకుండా బిఫోర్ సర్జరీ ఎన్బిఎం ఉన్నప్పుడు మీకు ఫ్లూయిడ్స్ అనేవి స్టార్ట్ చేస్తారు, కాబట్టి కంపల్సరీ ఐవీ క్యానులా పెడతారండి. ఇది కొద్దిగా పెయిన్ ఉంటుందన్నమాట, ఎందుకంటే ప్రతిసారి మీకు డైరెక్ట్గా ఐవీ ఇంజెక్షన్స్ చేయరు, కాబట్టి ఇలా ఐవీ క్యానులా ఒక్కసారి మీకు పెట్టేస్తే మీకు ఇంజెక్షన్ ఇవ్వాల్సిన ప్రతిసారి కూడా త్రో ఐవీ క్యానులా ఇస్తారనమాట. అయితే ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించుకోండి, ఖచ్చితంగా 3 డేస్ వరకు ఈ ఐవీ క్యానులా అనేది పెట్టుకోవచ్చు అండి. కొంతమంది ఏం చేస్తారంటే 4 డేస్ 5 డేస్ అయినా కూడా ఒక్కోసారి హాస్పిటల్స్లో ఐవీ క్యానులా అనేది కొంతమంది తీయరనమాట, దాన్ని రిమూవ్ చేయరు. కాబట్టి 3 డేస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు చెప్పి మరీ ఈ ఐవీ క్యానులని రిమూవ్ చేయించుకోవచ్చు. కొంతమందిలో ఏంటి అంటే వెయిన్ అనేది దొరకదండి, కొంతమందికి అస్సలు దొరకదనమాట, కొంచెం ఫ్యాట్గా ఉన్న వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి 1 ఆర్ 2 డేస్ ఇంకా ఎక్స్ట్రా, 3 డేస్ కన్నా 4-5 డేస్ ఎక్స్ట్రా ఉంచుతూ ఉంటారనమాట, ఎందుకంటే వాళ్ళకి వెయిన్ దొరకడం కష్టం కాబట్టి. అలా కాకుండా వెయిన్స్ విజిబుల్ ఉన్న వాళ్ళకి ఐవీ క్యానులా పెడితే మీరు 3 డేస్ తర్వాత తీసేయండి. ఒకవేళ మీకు మెడిసిన్స్ ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయనుకుంటే వేరే ప్లేస్లో ఐవీ క్యానులా పెట్టండి అని మాత్రం మీరు చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఖచ్చితంగా హాస్పిటల్ గౌన్ అనేది వేస్తారండి. మీకు సర్జరీకి ముందు మీ డ్రెస్ అనేది ఉండదన్నమాట, అక్కడ పేషెంట్ గౌన్ అనేది కంపల్సరీ వేస్తారు. నెక్స్ట్ నీడ్ అనుకుంటే ఆపరేషన్ సైట్ కూడా షేవ్ అనేది చేస్తారండి, మీరు అడ్వాన్స్గా చేసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకొక విషయం కూడా చెప్తానండి, కన్సెంట్ ఫామ్ అనేది ఖచ్చితంగా తీసుకుంటారండి. ఇదేంటంటే ప్రతి సర్జరీకి అండి, మెయిన్గా చూసుకుంటే ప్రతి మేజర్ సర్జరీకి కూడా కన్సెంట్ ఫామ్ అనేది కంపల్సరీ తీసుకుంటారు. ఇందులో భాగంగా ఏంటంటే ఆపరేషన్ టైంలో ఏమైనా మెడికల్ టీమ్కి సంబంధం ఉండదన్నమాట, అంటే మీకు ఏం జరిగినా కూడా మెడికల్ టీమ్కి సంబంధం ఉండదు అని చెప్పేసి ఒక కన్సెంట్ ఫామ్ తీసుకొని మీ హస్బెండ్ కానీ మీ పేరెంట్స్ కానీ సైన్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట ఆ ఫామ్లో. ఇక్కడ నేను మీకు ఇంకొక విషయం చెప్తానండి, ఒకవేళ మీది సెకండ్ సిజేరియన్ అయితే నెక్స్ట్ మీరు పిల్లలు వద్దు అని అనుకున్నప్పుడు ఇంక్లూడింగ్ ట్యూబెక్టమీ కూడా చేయించుకోవచ్చండి మీరు. అయితే ఇందులో మాత్రం ఖచ్చితంగా హస్బెండ్ సైన్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట, అది మాత్రం ఒకటి మీరు గుర్తుంచుకోండి. అయితే
సెకండ్ మీకు సిజేరియన్ టైంలో టుబెక్టమీ ఇంక్లూడింగ్ టుబెక్టమీ చేయించుకోవడమే చాలా బెటర్ అని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే టుబెక్టమీ అనేది మళ్ళీ సపరేట్గా చేయించుకోవాలి అంటే కూడా మళ్ళీ మీరు పథ్యం అనేది చేయాల్సి ఉంటుంది, కేర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంక్లూడింగ్ సిజేరియన్ చేయించుకుంటే ఎలాగో మీరు 6 మంత్స్ వరకు కూడా మనం సిజేరియన్ సర్జరీ అయిన తర్వాత చాలా కేర్ అనేది తీసుకుంటాం. కాబట్టి ఒకేసారి టుబెక్టమీ కావాలనుకుంటే మీరు ఇంక్లూడింగ్ టుబెక్టమీ చేయించుకోవడం, సిజేరియన్తో పాటు టుబెక్టమీ చేయించుకోవడమే చాలా బెటర్. బిఫోర్ సర్జరీ మీకేమైనా డౌట్స్ ఉంటే డాక్టర్స్ని కానీ లేదంటే అక్కడున్న మిడ్ వైఫ్ని కానీ అడగొచ్చండి. ఆపరేషన్ రూమ్కి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేసే స్ట్రక్చర్ పైకి మిమ్మల్ని షిఫ్ట్ చేస్తారండి. అయితే తర్వాత మీకు వైటల్స్ అనేది చెక్ చేస్తారండి. వైటల్స్ అంటే ఏమీ లేదండి, బీపీ, పల్స్, అదేవిధంగా రెస్పిరేషన్, ఆక్సిజన్ సాచురేషన్ అనమాట, అంటే బ్లడ్లో మీ ఆక్సిజన్ సాచురేషన్ ఎంత ఉంది అనేది చెక్ చేస్తారండి. సో ఇవన్నీ కూడా నార్మల్గా ఉండాలన్నమాట. ఇంకొక విషయం ఏంటి అంటే అన్నీ నార్మల్ ఉంటేనే మీకు అనెస్థీషియా అనేది ఇస్తారండి. ఎందుకంటే బీపీ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మదర్కి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి మీరు చాలా రిలాక్స్డ్గా ఉండాలండి. కొంతమంది ఆపరేషన్ కదా అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు, కాబట్టి అలా టెన్షన్ పడ్డప్పుడు మీకు బీపీ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి చాలా రిలాక్స్డ్గా ఉండండి. ఎప్పుడైతే మీరు ఆపరేషన్ థియేటర్లోకి మిమ్మల్ని షిఫ్ట్ చేస్తారో చాలా కూల్గా ఉండండి. ఇక్కడ మీకు అన్నీ నార్మల్గా ఉంటే మీకు అనెస్థీషియా అనేది కూర్చోబెడతారండి. మామూలుగా స్ట్రక్చర్ పైన కూర్చోబెట్టి కొద్దిగా ముందుకు బెండ్ చేస్తారనమాట. బెండ్ చేసిన తర్వాత మీకు అనెస్థీషియా అనేది ఇస్తారు. ఎప్పుడైతే మీకు ఈ అనెస్థీషియా ఇస్తారో మీ పొట్ట దగ్గర నుండి కింది పార్ట్స్ అండి, కాళ్ళ వరకు కూడా, అరికాళ్ళ వరకు కూడా మీకు అసలు స్పర్శ అనేది తెలియదన్నమాట. మీరు మూమెంట్ ఇవ్వాలనుకున్నా కూడా అసలు మీకు ఏమీ తెలియదండి. ఆ తర్వాత మీకు క్యాథెటర్ ఇన్సర్ట్ చేస్తారండి, యూరినరీ క్యాథెటర్. సో ఇదేంటంటే కొన్ని కొన్ని హాస్పిటల్స్లో బిఫోర్ అనెస్థీషియానే ఇన్సర్ట్ చేస్తారండి, లేదంటే అనెస్థీషియా ఇచ్చిన తర్వాత ఇన్సర్ట్ అనేది చేస్తారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇదేంటంటే మీకు సర్జరీ అయిన నెక్స్ట్ డే ఆర్ 2 డేస్ తర్వాత దాన్ని రిమూవ్ చేస్తారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను మీకు ఇంకొక విషయం చెప్తానండి. ఎప్పుడైతే ఈ ఫోలీస్ క్యాథెటర్ అంటారు దీన్ని, సో ఈ యూరినరీ క్యాథెటర్ని ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తారో కొంచెం పెయిన్గా ఉంటుంది, అదేవిధంగా స్లైట్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఇది టోటల్గా కామన్ అనమాట, కాబట్టి దాని గురించి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. ఇంకొక విషయం చెప్పుకోవాల్సి వస్తే అనెస్థీషియా ఇచ్చిన తర్వాత మీకు స్పర్శ తెలుస్తుందా లేదా అని చెప్పేసి కూడా వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటారు. అయితే మీరు మాకు స్పర్శ లేదండి, నార్మల్గా ఉంది, మత్తు ఉంది అని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ సైడ్ ఏం చేస్తారంటే మొత్తం మీకు స్టమక్ అంతా కూడా స్క్రబ్బింగ్ చేస్తారండి. స్పిరిట్ విత్ అదేవిధంగా బెటాడిన్ సొల్యూషన్ యూజ్ చేసి మీకు స్క్రబ్బింగ్ అనేది చేస్తారు. నెక్స్ట్ సర్జన్ వచ్చిన తర్వాత మీకు సర్జరీ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ మీకు ఫ్లూయిడ్స్ అనేవి మాత్రం కంటిన్యూ అవుతాయండి, ఎందుకంటే మీకు ఏమీ కూడా ఇవ్వరు కాబట్టి తినడానికి. సో ఫ్లూయిడ్స్ ద్వారానే మీకు ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్స్ మాత్రం చేస్తూ ఉంటారు. ఇక నాకు జరిగినటువంటి 2 థింగ్స్ నేను మీకు షేర్ చేసుకుంటానండి. నాకు 2 కూడా C-sections జరిగాయండి. అయితే ఫస్ట్ బేబీకి నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నానమాట, లేబర్ రూమ్కి కూడా తీసుకెళ్లారు, కానీ సడన్గా నాకు C-section అనేది ప్లాన్ చేశారనమాట. అయితే ఆ టైంలో ఏమైందంటే నాకు బ్రీతింగ్ ప్రాబ్లం అనేది వచ్చిందండి. డ్యూరింగ్ సర్జరీ టైంలో చాలా బ్రీతింగ్ ప్రాబ్లమ్ని నేను ఫేస్ చేశానమాట. వెంటనే డైరెక్ట్గా నేను డాక్టర్ గారికి చెప్పాను, నాకు బ్రెత్లెస్నెస్ వస్తుందండి, నాకు బ్రీతింగ్ అందడం లేదు అని చెప్పేసి నాకు వెంటనే ఆక్సిజన్ కనెక్ట్ చేశారనమాట. అదేవిధంగా సెకండ్ బేబీకి కూడా సేమ్ ప్రాబ్లం వచ్చిందండి. మీకు ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం వస్తే వెంటనే మీరు డాక్టర్కి చెప్పేయండి, సో నేను ఇలా బ్రీతింగ్ ప్రాబ్లంగా ఉంది అని చెప్పేసి. అంటే కొన్ని సందర్భాలు ఇలా జరుగుతుంది అనమాట, కాబట్టి దీని గురించి కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఎలా ఉంది, డ్యూరింగ్ సర్జరీ జరుగుతున్నప్పుడు మనం మాట్లాడొచ్చండి. మీకు ఎలా అంటే మీకు ఏదైనా ప్రాబ్లంగా అనిపించినప్పుడు మీరు డాక్టర్తో ఫ్రీగా మాట్లాడొచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం లేకపోతే సైలెంట్గా ఉండొచ్చండి.
ఇక్కడ నేను మీకు ఇంకొక విషయం చెప్తానండి. ఎప్పుడైతే సెకండ్ బేబీకి సి సెక్షన్ ప్లాన్ చేసుకున్నప్పుడు పోస్ట్ పోన్ అయిందండి. ఎందుకైందో తెలియదు, నేను చాలా టెన్షన్ పడ్డానమాట. నేను ఈవెన్ హెల్త్ ఫీల్డ్ అయినా సెకండ్ బేబీ డెలివరీ అప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. అలా టెన్షన్ పడడం వల్ల నా బీపీ అనేది చాలా హై అయిందనమాట. ఎప్పుడైతే మనకు బీపీ అనేది ఎక్కువగా ఉంటుందో ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. కాబట్టి సిజేరియన్ అనేది చెయ్యరనమాట. మళ్ళీ నెక్స్ట్ డే ప్లాన్ చేశారు, సో నెక్స్ట్ డే జరిగిందనమాట సిజేరియన్. కాబట్టి ఎప్పుడు కానీ మీరు ఇలా సి సెక్షన్కి వెళ్ళినప్పుడు చాలా కూల్గా ఉండండి, చాలా కూల్గా జరుగుతుందండి. మీరు టెన్షన్ పడితే బీపీ అనేది ఎక్కువవుతుంది. మరి బీపీ అనేది ఎక్కువైతే సమ్ అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి చాలా ఫ్రీ మైండ్తో చాలా కూల్గా ఉండండి. ఓకేనా? మీకు ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.